వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఊరట. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో తిరస్కరిస్తే సొంతంగా తానే కొంటానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ భరోసా. ఎడపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటన. హర్షం వ్యక్తం చేసిన రైతులు. నగరంలో పర్యటించి అభివృద్ధి పనుల పరిశీలన. 2 కోట్ల విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల. నగరాభివృద్ధితో పాటు మహిళాభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నామని వెల్లడి. కాలినడకన పంట పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తడిసిన ధాన్యాన్ని కొంటామని అధైర్య పడవద్దని రైతులకు భరోసా. ఆదిలాబాద్ సభకు వెళ్తున్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. పంట నష్టంపై ప్రభుత్వానికి పట్టింపు లేదని రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతిరెడ్డి ధ్వజం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. వైపరీత్యాలను అధిగమించేందుకు ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని రైతులను కోరిన స్పీకర్. కొనుగోలు కేంద్రాల్లో కొనని ధాన్యాన్ని సైతం తానే కొంటానని బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ సంచలన ప్రకటన చేశారు. పంట నష్టపరిహారం అందించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గులాబీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా తరలివచ్చారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ముందుగా ఎమ్మెల్యే షకీల్ జెడ్పీ చైర్మన్ విఠలరావు, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ప్రభుత్వం తన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిపితే బియ్యాన్ని తిరిగి ఇవ్వడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫలితంగా తాను ఈసారి ప్రభుత్వం నుండి ధాన్యాన్ని తీసుకోవడం లేదని చెప్పారు. తన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిపితే వద్దని తాను తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. అందుకే బోధన్ నియోజకవర్గంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరిస్తే ఆ ధాన్యాన్ని ప్రభుత్వం నుండి కాకుండా తాను సొంత ఖర్చులతో కొనుగోలు చేస్తానని ప్రకటించారు. బోధన్ నియోజకవర్గ రైతులు వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయకపోయినా చింతించవద్దని, ఎంత ఖర్చైనా భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నేనున్నానని ఎమ్మెల్యే షకీల్ రైతులకు అభయం ఇచ్చారు. వర్షాలతో పంట నష్టపోయిన వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, రైతులకు న్యాయం చేకూరుస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్లీనరీలో ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ధన్యవాదాలు తెలిపి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరో 8 అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, నవ్విపేట ఎంపీపీ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుద్దె రాజేశ్వర్, గిర్దావర్ గంగారెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, దేరడి శ్రీరామ్, ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, బీర్కూర్ బుజ్జి మల్కారెడ్డి, బోధన్ ఎంపీపీ సావిత్రి, ఎడపల్లి రేంజల్ నవ్విపేట బోధన్ మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన నాయకులకు బలపరిచిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఒట్టు ధాన్యం నేను ధాన్యం తీసుకోనని నేను ధాన్యం తీసుకోలే రాసి చేసిన కానీ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఎవరకైతే తడిసిపోయిన ధాన్యం గాని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే గాని నా ప్రాణం కూడా లెక్క లేకుండా నా రక్తం ఇచ్చి కూడా మీ యొక్క ప్రతి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని ఏమాత్రం అధైర్య పడవద్దని నేనున్నానంటూ అన్నదాతలకు అభయం ఇచ్చారు. దర్పల్లి మండలంలోని మైలారం, కేశారం, చల్లగర్గ, దనబండ తాండ, దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఎంపీపీ నల్లసారిక, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. పొలాల్లో నేల కొరిగిన పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అంతకు ముందుగా గత సీజన్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన 4 లక్షల విలువ చేసే 90 చెక్కులను బాధిత రైతులకు అందజేశారు. పంట పొలాలు కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి రైతులతో మాట్లాడి పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని వివరించారు. వెంటనే పంట నష్టంపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రూరల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో భారీగా పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మిర్చి, మామిడి, టమాటా, వరి తదితర పంటలు అకాల వర్షాలతో దెబ్బతిన్నాయని విచారం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ఆయన ధైర్యాన్ని నింపారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం, కోరట్పల్లి తాండాలో గత 2 రోజులు కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఆర్డీఓ రవి, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. పొలాల్లో వరి పంట నేల కొరిగిందని, ప్రధానంగా రూరల్ నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో పంటలు 1,000 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దర్పల్లి, డిచ్పల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. పంట పొలాల్లో కాలినడకన కలియతిరిగి నష్టపోయిన ప్రతి రైతుతో మాట్లాడి నష్టం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా పారాబాయిల్డ్ రైస్ మిల్లర్లతో మాట్లాడి ప్రతి గింజ కొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతన్నలకు నేనున్నాననే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ డిచ్పల్లి మండలంలో సుమారు 850 ఎకరాల్లో 80% పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు పరిస్థితిని వివరించి ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో డిచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, డిచ్పల్లి ఆర్ఐ సంతోష్, వీఎస్ పార్టీ మండల అధ్యక్షులు చింత శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జీనియస్ నారాయణ రెడ్డి, డిచ్పల్లి పిఏసీఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, సుద్దులం సర్పంచ్ వెంకటేష్, డిచ్పల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి రాళ్ల వర్షం, కురిసిన రాళ్ల వర్షం ఏదైతుందో నిజామ రూరల్ కాన్స్టిట్యూన్సీలో డిచ్పల్లి మండల్లో మన సుద్దులం, కోరట్పల్లి తాండ, అదేవిధంగా బయట ఇంకా దర్పల్లి, సిరికొండ, నినాక మున్న నిజామాబాద్ రూరల్ మండల్, 4 మండలాల్లో అకాల వర్షాల వల్ల, అకాల రాళ్ల వర్షం వల్ల చాలా ప్యాడి దెబ్బతిన్నది. రైతాంగం చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇవల్ల నిన్న కూడా అనుకోకుండా కురిసిన రాళ్ల వర్షం వల్ల
దాదాపు ఈ ప్రాంతంలో ఈ మూడు గ్రామాలలో 800 ఎకరాలు పంట నష్టపోయినరు. ఒక 20% మాత్రం బాగుంది. ఇవన్నీ కూడా మా రెవెన్యూ అధికారులు తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ సర్వే చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. రైతాంగం ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమైన ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి తప్పకుండా మరి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా వారికి ఏది నష్టం జరిగిందో పూర్తి నష్టం ఇచ్చే పరిస్థితి లేదు. కానీ దానిలో మరి ఏదైతే ఎకరాకు 10,000 రూపాయలు అవుతున్నాయో ప్రభుత్వ నివేదిక ప్రకారంగా తప్పకుండా అందరూ ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మరి దురదృష్టం, అకాల వర్షాలు నోటికొచ్చిన పంట చేతికి రాకుండా పోయిందనే బాధ రైతుల్లో ఉంది. రైతాంగాన్ని నేను అభ్యర్థిస్తున్నా, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మరి ఇది కురవడం మానవ తప్పిదం కాదు, ఇది ఒక ప్రకృతి విలయం. కాబట్టి దయచేసి వేరే విధంగా భావించకుండా మరి కొంచెం ఓపికత ఉండండి, ధైర్యంగా ఉండండి అని ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ మండలంలో ఎక్కువ సుదులం, మరి కొరటపల్లి, కోటిపల్లి, తాండ ఇక్కడ దాదాపు 800 ఎకరాలు నష్టపోయిందని చెప్తున్నారు. కాబట్టి వాటి కూడా నష్టపోయిన వాళ్ళకి తప్పకుండా సహాయం అందిస్తాం. ఇక్కడ నుంచి మైలారం నుంచి దుబ్బాక్, ధనమండ, తాండ మరియు వేరే ఒక గ్రామం ఉంది అది, తర్వాత సిరికొండ మండలం కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటి ఇవన్నీ ఈరోజు నేను పర్యటించి మరి అధికారులు ఇచ్చే నివేదిక అవుతుందో మరి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే పంట కోసిన పంట అవుతుందో, కుప్పలు గేసిన పంట కూడా తడిసిపోయింది కాబట్టి ధాన్యం, ఆ తడిసిన ధాన్యాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారాబైల్డ్ రైస్ మిల్కి టోటల్గా సప్లై ఇవ్వమని చెప్పిన అధికారులకు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు, తప్పకుండా ఇస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ధాన్యం తడిసి ముద్దైంది. ఈ విషయాన్ని భారతీయ ఛానల్ చేసిన వార్తా ప్రసారానికి స్పందించారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. నగరంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంతో అకాల వర్షానికి వరిధాన్యం నీటి పాలైన విషయాన్ని భారతీయ ఛానల్ ప్రసారం చేసింది. స్పందించిన సంబంధిత అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ఇకపై ముందస్తుగా జాగ్రత్తగా వర్షం వస్తే రైతులకు టార్పాలైన్ షీట్లు ఇవ్వడానికి కొనుగోలు కేంద్రం సిబ్బంది వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈరోజు గత వారం రోజుల నుంచి ఆమ్చూర్ మార్కెట్ యార్డు వస్తున్నది. ఆమ్చూర్ అనేది మన తెలంగాణ స్టేట్లో మన నిజామాబాద్లో కంటే ఎక్కడ రాదు ఆమ్చూర్ మార్కెట్కు. మన నిజామాబాద్ మార్కెటే ఫేమస్. మన చుట్టుపక్కల డిస్టిక్లైన మహబూబ్నగర్ నుంచి, సిద్దిపేట నుంచి, చుట్టూర దూర ప్రాంతాల నుంచి కూడా ఆమ్చూర్ ఇక్కడ అమ్మనీకి వస్తారు. ఇక్కడ నుంచి ఆమ్చూరు బయట దేశాలకు, బయట కంట్రీస్కు, బయట స్టేట్లకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నది. మనం ఇంచుమించు ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఆమ్చూరు స్టార్ట్ అయినది. అంటే ఈ రోజు వరకు 1,413 క్వింటాల ఆమ్చూరు అవడం జరిగింది. ధర కూడా అంటే 25,500 క్వింటాల్ నుండి 18,600 వరకు క్వింటాల్ అంటే ధర పలుకుతున్నది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ధర తక్కువ వాస్తవం. అది ఇప్పుడు స్టార్టింగ్ అయింది కాబట్టి ఇక ధర పెరిగే అవకాశం ఉన్నది. ఈ మధ్య అకాల వర్షంలో కూడా కొంచెం మారికాలు రాలిపోవడం వల్ల కొంచెం పంట కూడా కొంచెం దిగుమతి తక్కువని చెప్తున్నారు. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్లో కూడా నిన్న నైట్ కూడా అకాల వర్షం వలన మేము రైతులకు ఎలాంటి అసహ్యం కలగకుండా వెంటనే నిన్న మధ్య నుంచి వర్షం రావడం వలన టార్పాలను ప్రతి కుప్పకు మా సిబ్బందితో అందరం కలిసి ప్రతి కుప్పకు రైతులతో సహకారంతో ప్రతి కుప్ప మీద కప్పడం జరిగింది. తెలంగాణలోని పేద ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు చెప్పారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. నందిపేట్ మండలం తలవేద గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని పేద ప్రజల సౌకర్యార్థం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కంటి చూపు సమస్య ఉన్న అందరూ పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కంటి అద్దాలు అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగవర్ధన్, డాక్టర్ అరుణ, డాక్టర్ ప్రవీణ్, ఎంపీఓ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం లక్కంపల్లి మరియు నందిపేట్ మార్గంలో నిజాం సాగర్ కెనాల్ వెంబడి జరిగే ఉపాధి హామీ పనులను చైర్మన్ పరిశీలించారు. ఖచ్చితంగా సీఎం గారు మీటింగ్ పెట్టిమన్న ఖచ్చితంగా కంటి వెలుగు శిబిరాలు ఎక్కడున్నా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఆకస్మికంగా తలవేద గ్రామం విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో నందిపేట నుండి మీ అందరికీ తెలుసు 21 ఏళ్ళు ఉన్నా, ఈ గ్రామాలన్నీ నాకు తెలుసు, పాత గ్రామాలే. నాకేంటంటే సీఎం గారు ఇంకోటి చెప్పిన బోధన్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది, జస్ట్ అబ్జర్వర్ వెళ్ళమన్నారు. ఆన్ ది వేట్ వచ్చి మరి ఇది విజిట్ చేయడం జరిగింది. తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళాలి, బోధన్ కాన్ఫరెన్స్ మీటింగ్ కాబట్టి. మరి కంటి వెలుగు గురించి మీ అందరికీ చక్కగా తెలుసు. గతంలో కూడా 2018లో ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలనలో అసలు దేశంలోనే నంబర్ వన్, ఏ రాష్ట్రంలో లేదు అభివృద్ధి సంక్షేమ సామాజిక కార్యక్రమాలు. అయితే 18లో ఒకసారి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 1,50,00,000 మందికి ఈ పరీక్షలు చేయడం జరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పంట నష్టపోయి ఓ పక్క రైతులు వలవలా ఏడుస్తూ ఉంటే పార్టీలు పండుగలు చేసుకుంటున్నా కుసంస్కారులకు రైతుల కన్నీళ్లు కూడా సినిమాల్లానే అనిపిస్తాయని, రైతన్న గోసపట్టని తెలంగాణ ప్రభుత్వం పార్టీ ప్లీనరీలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతుందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నాగేష్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులతో కలిసి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. టోల్ ప్లాజాకు చేరుకున్న రేవంత్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసిన ఆయన తిరిగి బయలుదేరి వెళ్లారు. అనంతరం టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, చేతికొచ్చిన పంట ఆగమైపాయే, కేసీఆర్ కొనకపాయే, ఎండకు ఎండిపాయే, వానకు తడిసిపాయే, ఎట్లా బతకాలంటూ గుండెలు బాదుకుంటున్న రైతుల పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. మరోపక్క నిరుద్యోగులు బాధపడుతూ ఉంటే పట్టించుకునే నాదుడే లేకపాయే, ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకు, ఎవరికోసమని ప్రజలు ఆలోచించాలని, ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్, అమృతాపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మిగతాదంతా 40 లారీలు దళాల ద్వారా మధ్యవర్తుల ద్వారానే అమ్ముడు పోయినాయి. వాళ్ళు తక్కువ కొనుకుంటున్నారు, 1,850, 1,900 ఇస్తున్నారు. అంటే రైతు మినిమం సపోర్ట్ ప్రైస్ 2,060 రూపాయలు, 2,060 రూపాయలు అంటే దగ్గర 200 రూపాయలు ఒక సంచి తక్కువ చేసి దళాలు కొనుక్కుంటా ఉంటే ఈ నిమ్మక నీరెత్తినట్టు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాయా? కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయా? అక్కడ అమ్మాలీలు ఉన్నారా? అక్కడ బార్దాని ఉందా? పోనీ ఉంటా మీకు అక్కడ కొలతలు అవుతున్నాయా? ధాన్యం కొలత అవుతుందా? లారీలు ఉన్నాయా? బయటవాడు ప్రైవేట్ వాడు 40 లారీలు తీసుకపోతే ఒక వీలేదా? ఇక్కడ 4 లారీలు కొనే పరిస్థితి లేదు. అంటే రైతులను మొత్తం నండేట ముంచిండ్రు. ఇంకా మీకేళ ఒక్కొక్కడు ఇప్పుడు దావాలు చేసుకుంటున్నా ప్లీనరీ అంట, ఏం ప్లీనరీ అంటే దేని కొరకు? ఏమైనా ప్రజలు ఉపయోగపడదు అది? అంటే ఈ విధంగా ఏమంటున్నారంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసే పరిస్థితి లేదు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం పారిశుద్ధ్య కార్మికుడి ప్రాణాలు తీసింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోని మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. శివాజీనగర్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల ఆర్మూర్లింగం మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్లుగా లేబర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన ఉదయం 5 గంటలకు ఇంటి నుండి డ్యూటీకి వెళ్లాడు. రోజు మాదిరిగా ట్రాక్టర్ డ్రైవర్ నల్ల లక్ష్మణ్తో పాటు 4 లేబర్లు కలిసి చెత్తను ట్రాక్టర్లోకి నింపే పని చేస్తూ ఉండగా డ్రైవర్ లక్ష్మణ్ అజాగ్రత్త నిర్లక్ష్యంగా ట్రాక్టర్ను రివర్స్ తీసుకోవడంతో ట్రాక్టర్ వెనక ఉన్న లింగంపై ట్రాక్టర్ ఎక్కింది. కడుపు భాగంపై ట్రాక్టర్ వెళ్లడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. కడుపుపై బలమైన గాయం కావడంతో తోటి లేబర్లు అపస్మారక స్థితిలో ఉన్న లింగంను ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఇంటి వద్ద వదిలేసి కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వెళ్లిపోయారు.
కుటుంబ సభ్యులు ముందుగా అతన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 8 రోజుల నుంచి చికిత్స పొందుతూ పారిశుద్ధ్య కార్మికుడు లింగం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పనిచేస్తే కానీ పూట గడవని స్థితి ఆ కుటుంబానికి ఉందని స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబానికి మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని మృతుని కుటుంబీకులు, బంధువులు, కాలనీవాసులు కోరుతున్నారు. భర్త 15 ఏళ్ళ మున్సిపాలిటీలో అయ్యేవాటి. పొద్దున 4:30కి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు. 5 గంటలకు డ్యూటీ ఎక్కిండు. డ్యూటీ ఎక్కి పని చేయంగా చేయంగా డాక్టరి లక్ష్మణ్ నిర్లక్ష్యంగా గుద్దేసిండు. ఇంటికి డ్రైవర్ ఆటోలో ఎక్కేసిండు, ఇంటికి పంపించిండు. ఏమైంది, ఇంటికి వచ్చినామంటే నాకు ఇక్కడ దించేసిండ్రు, నన్ను ఆటోలో పడేసిండాడు, నన్ను దించేసిపోయిండ్రుడా అని అచ్చిడ పడిపోయిండు నా భర్త. మాకేమైందో ఏడ కొంచెం దెబ్బ తాకిందా, మేము దవాఖాన్లో పట్టుకొని తిరిగినాం సారు, మాకు ఇంత దెబ్బ తాకిందని తెలలే. ఆడుగుద్దిండు, అవతల పడ్డాడు సారు. ఎన్ని దవాఖాన్లు తిరిగినా బతకకపోయా సారు నా భర్త. మమ్మల్ని పట్టించుకున్నాయి ఆదేవులు లేకుండా. మా బతుకులు గిట్ట చేసిపోయాడు సారు మా భర్త. వాళ్ళు పట్టించుకుంటా లేరు. దీనిపైన ఇంతవరకు ఎవరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ ఎవరు కూడా బాధ్యతగా మా ఇంటికి రాలేదు, జాగ్రత్త తీసుకోలేదు. అతను ఇంటికి ఆధారం లింగం. అతను లివర్ పూర్తిగా చెడిపోవడం జరిగింది. ఆరోగ్యంగా దెబ్బతిన్నాడు, కిడ్నీ అన్నీ ఖరాబ్ అయినాయి. అటాగుర్తిన ఇట్లా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. 3 రోజులు ట్రీట్మెంట్ జరగడం చనిపోయాడు. దయచేసి వాళ్ళ బాగా పేద పరిస్థితి, ఇంటికి అతనే ఆధారం, ఒక బాబు ఒక పాప. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, బాబు ఇప్పుడు ఇంటర్ సెకండరీ చదువుకుంటుండు. మీరు మీడియా మిత్రులు, అదేవిధంగా గవర్నమెంట్ కమిషనర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారికి మా యొక్క చేతులు ఇచ్చి జోడించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. శుభారంభానికి ప్రారంభం సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి భండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. మహిళల సంక్షేమానికి, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలు లేనిదే సృష్టి లేదని, ఆడబిడ్డలు మన ఇంటి మహాలక్ష్మిలని, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా బృహత్తర పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 198 మంది లబ్ధిదారులకు 1,116 రూపాయల చొప్పున 1,98,22,968 రూపాయల విలువ చేసే చెక్కులతో పాటు నూతన వస్త్రాలను కానుకగా అందజేశారు. చెక్కులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే గణేష్ బిగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బృహత్తర సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, ప్రభుత్వ వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మందులు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే 12,000 రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ తల్లిబిడ్డల సంరక్షణ కొరకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. నగర అభివృద్ధి విషయానికి వస్తే, ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వివరించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ని పూర్తి చేసి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి కల్పించామన్నారు. కరోనా కష్టకాలంలో 2 సార్లు సొంత ఖర్చులతో కరోనా రోగులకు, వారి సహాయకులకు, పోలీస్, హెల్త్, మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా భోజన వితరణ చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. కనీసం 600 కింద లెక్కేస్తాం. ఏంటి ఓట్లు ఎట్లా తెలుసా? మొగోలు చెప్తే ఆడోళ్ళు వినే పరిస్థితి లే, మా చెప్పిన తీవ్రమైన కేసీఆర్ ఇచ్చిన మీరు చెప్పే నేనేంటి తింటా అంటారు. ఒకవేళ మైలు ఉందనుకో, బిడ్డను మా అన్నకి లేదనుకో, రాత్రి చెప్తాను అన్నం ఉంటుంది నేను చూస్తా అంటారు. అంటే పురుషులు కూడా గౌరవిస్తున్నారు మహిళల్ని. కొడుకున్నాడు, కొడుకుంటే కొడుకుకి ఓటు వచ్చింది 18 ఆయనకి తెలియదు. బయట దోస్తులు చెప్తే అదో ఇదో మాట మాట్లాడతారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూర్చోబెట్టి చెప్తుంది, బిడ్డ అట్లా కాదు బిడ్డ, మన అక్క పెళ్లి చేసింది కేసీఆర్, మన నాయనమ్మ పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్, ఆయన వల్ల మనకి ఇంత వస్తున్నారు బిడ్డ, అట్లా లేదు, మనకు అన్నం పెట్టడం మన సున్నం పెట్టదు బిడ్డ అని ఆడోళ్ళు చెప్తే కొడుకు ఇంటాడు, భర్త ఇంటాడు, అందుకోసం అని చెప్పేసి మహిళలు ఎంతమంది వస్తే నాకు అంత సంతోషం ఇస్తుంది. మీరందరూ నియంత్రణ ఉంటారు, మాట తింటారు, మా మొగలు ఉంటారు, నాలుగు వాళ్ళు ఉంటారు పాపం, కాకపోతే అలా ఒకటే ఉంటుంది, నీకు 3-4 ఉంటాయి. మరి ఈరోజు పెళ్లి చేసుకొని ఈ కళ్యాణలక్ష్మి చెక్ వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా, 2 కోట్ల రూపాయలు ఈరోజు నా చేతుల మీద నేను భరిస్తా ఉన్నా, మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వ తప్పిదంతోనే రైతులకు భారీ నష్టం వాటిల్లిందని బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు నామమాత్రంగా చేపడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ధాన్యం తడిసి ముద్దైందని ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలంలోని లోలం ఎల్లారెడ్డిపల్లి హన్సన్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి సందర్శించారు. వడగళ్ల వానకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విఫలమైందని అన్నారు. నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు నష్టపోయేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం దారుణమని అన్నారు. తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎండాకాలం పంట అంటేనే ఏడు గంటలు దాటితేనే ఇది ఉంటుంది అన్నాడు. కానీ తెలంగాణ రైతులకు ఏందో తెలియదు, కానీ 8వ గండం ఈ కేసీఆర్ తరఫున అవుతుంది. ఎందుకంటే అటు ప్రకృతి నుంచి తప్పించుకోవాలి. పంట వేసి నుంచి ఇవాళ దాకా 6 నెలలు రైతు కష్టపడితేనే ఇగో ఈ పంట వస్తుంది. ఇగో ఈ పంట నీళ్లపాలు వేసిన పుణ్యము మరి ఇడ ఎన్నుకున్న ఎమ్మెల్యేదా లేకపోతే ఆయన బిడ్డ కవితదా ప్రశాంత్ రెడ్డిదా కేసీఆర్దా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఈ బాల మాట్లాడుతున్నా అంటే కనుసూ మెర ఇవాళ ఈడ దగ్గర దగ్గర ఒక 100 లారీల పంట పండుతుంది. పోయినాయి 3 లారీలు. ఇవాళ మాట్లాడుతుంటే ఇంకా 97 లారీలు పోవాలి. ఎన్నడు పోతాయి? వర్షం వస్తుంది. ఒక్క అధికారి 3 రోజుల నుంచి ఆదివారం పడ్డది, సోమవారం పడ్డది, నిన్నైతే భయంకరమైన వర్షం పడ్డది. 3 రోజుల నుంచి పడుతుంటే కనీసం ఇక్కడ నుంచి తీసుకుపోవాలన్న ఆలోచన లేని పరిస్థితిలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురిసిన భారీ వడగండ్ల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. వరిధాన్యం తడిసి ముద్దైంది. వడగళ్ల వాన పడడంతో వేల ఎకరాల్లో వరిధాన్యం రాలి నీల పాలైంది. చేతికి వచ్చిన పంట వర్షం పాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి చేతికందని పరిస్థితి నెలకొనడంతో ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాలిపోతుంది, చాలా పడ్డది. ఇక మొత్తం రాలిపోతే పోయింది. అవి ఒక కర్రలు కూడా కోయాలి. పిల్లలు ఏం తింటారు? బాకీ ఏం తెరపాలి? కష్టం చేసి ఎత్తమే బాధపడి మందులు వేసినాము. అవి డబ్బాలు వేసినాము. డబ్బాలు ఇంత డబ్బా తెచ్చినాము. వర్షం పడ్డది, ఇంత రాళ్ళు పడ్డది. మొత్తం ఒక ఇటు కూడా లేవు కర్రల మీద. కొంతమంది అచ్చిన పాట పోయింది, మొత్తం పోయింది. ఇక కోతి ఏం చేయాలి? గడ్డికి ఏం తెచ్చుకోవాలి? 4 ఎకరాల పొలం. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఏటా భారీగా పంట నష్టం జరుగుతుందని, ఈ ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని మార్చి నెలలో వరిధాన్యం చేతికి వచ్చేలా రైతులు ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో భారీ వడగండ్ల వర్షం కురిసింది. వరిధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షం పడడంతో వేల ఎకరాల్లో వరిధాన్యం రాలి నేల పాలైంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం రాసులు కుప్పలు తెప్పలుగా పోశారు. అకాల వర్షంతో ఈ ధాన్యం రాసులు నీటి పాలయ్యాయి. బాన్స్వాడ మండలం తాడ్కోల్ కొయ్యగుట్ట గ్రామ శివారులో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని, అధైర్య పడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తెలంగాణలో వడగండ్ల వానలు కురుస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్చి నెలలో వడ్లు వచ్చేటట్టు వరినాట్లు వేయాలని రైతులను కోరారు. ఆ వర్షంతో పాటు కురిసినటువంటి వడగండ్ల వానతో నోటికి వచ్చినటువంటి పంట, వరి పంట భూమి పాలైంది. దీని ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు,
संयुक्त कल पट नष्टा अच्छा वेमन चपाने प्रभुत् प्राथमिक रिपोर्ट पंपाली प्राथमिक रिपोर्ट आधार माला डीटेल रिपार्टेंट समी सर्वे पट नष्ट अच्छा वेस तरह निबंधन రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది పెట్టుబడి సాయం అంటారు దానికి దాని కింద వారికి సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం రైతులను వీరంత కడికి నష్టపోయినటువంటి రైతులను ఆదుకుంటాం ఇప్పుడు ఉన్న దగ్గర ధాన్యం నానిపోయింది నేను రాత్రి కూడా ఆర్డీఓ గారితో కూడా అధికారులతో మాట్లాడాము ఆ ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లకు పంపించి ఎక్కువ ఆలస్యం చేస్తే మొలకలు ఎత్తుతాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ తడిచిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే ఐటీ హబ్ జిల్లాకు తలమానికంగా మారనుందని రానున్న రోజుల్లో జిల్లా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన వెల్లడించారు నగరంలోని దుబ్బా బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు త్వరలోనే మిగిలిపోయిన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం దుబ్బా వైకుంఠ తామం పనులను ఎమ్మెల్యే గణేష్ బిగాల మేయర్ దండునీతు కిరణ్తో కలిసి పరిశీలించారు అన్ని హంగులతో వైకుంఠ ధామాన్ని తీర్చిదిద్దడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ఆ తర్వాత గుర్బాబాది రోడ్లో గల ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గణేష్ బిగాల సందర్శించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆ పన్నులకు సహాయం అందిస్తున్న ఆ సంస్థ అధ్యక్షుడు సాయిబాబు ఇతర ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుల సమాజ సేవ ఆదర్శనీయమని అన్నారు అనాథ శివాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారని చెప్పారు కరోనా సమయంలో భోజనం పంపిణీ విధి విక్రించిన వారిని ఆదరించడం అభినందనీయమన్నారు ఈ సంస్థకు వెన్నుదన్నుగా ఉంటూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీఇచ్చారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండునీతు కిరణ్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దారం సాయిలు ఇందూర్ యువత సేవా సంస్థ సభ్యులు సాయిబాబు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు రక్తదానాలు చేస్తూ ఉంటారు లేకపోతే డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఫిజికల్గా పోయి చేయడం అనేది మాత్రం మాకు విషయం కాదు ఎందుకంటే మరి శ్రీకారం లేని వాళ్ళ స్నానాలు చేయడం కానీ వాళ్ళకి క్షవరం చేపించడం కానీ వాళ్ళకి బట్టలు వేయడం కానీ లేకపోతే వాళ్ళకి పోయి ట్రీట్మెంట్ చేయడం కానీ అనారా శవాలను తీసుకొని పోతే నేను వాళ్ళకు ఒక ప్రశ్న అండి మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారా మీ ఇంట్లో అని చెప్తే లేదు సార్ మా అమ్మ ఖచ్చితంగా మంచి వినయ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించుకోవాలని అంటే పిల్లలు లేని వాళ్లకు అనాథలకు వాళ్ళకు కూడా తీసుకుపోయి గౌరవంగా అంతర్క్రియలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను కరోనా సమయంలో ఒక మార్తివ్యాన్ని తీసుకొని వీళ్ళ మొత్తం టీం అంతా కూడా ఎవరైతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వరకు కూడా నడుచుకుంటూ మేము రోజు కూడా హైదరాబాద్ నుంచి లేవారు వాళ్ళకు భోజనాలు దొరకనటువంటి పరిస్థితుల్లో నేను శక్తి కొద్దీ శక్తిని మించి శక్తి కొద్ది శక్తిని మించి మరి పోయి వాళ్ళ దూరం కూడా భోజనాలు పెట్టేటువంటి సంస్థ ఇంతకుముందు కూడా నా దృష్టిని తీసుకోవచ్చు ఈ విషయాన్ని తప్పకుండా ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాను జిల్లాలో బీఎస్పీ పార్టీ బలోపేతం అవుతోందని బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ తెలిపారు మే 7వ తేదీన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి వస్తున్నందున భారీ సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక సంఖ్యలో హైదరాబాద్కు తరలి రావాలని ఆయన కోరారు నగరంలోని ఖలీల్వాడిలో గల బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ మాట్లాడుతూ మే 7వ తేదీన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్ వస్తున్నారన్నారు
హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బహుజనులు అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు అభివృద్ధి చెందాయని ఆయన స్పష్టం చేశారు. మే 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మే 7వ తారీఖున హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సన్నాహక సభ ఏర్పాట్ల కార్యక్రమానికి సన్నాహక సభ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజన నాయకులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు, అర్బన్ కమిటీకి, కార్యకర్తలకు, అలాగే ప్రెస్ మిత్రులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా జై భీమ్. 7వ తారీఖున జరిగే తెలంగాణ భరోసా సభ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ నుండి పెద్ద ఎత్తున జనాలను తరించడం కోసం వ్యూహం చేస్తున్నాం. ఈ తెలంగాణ భరోసా సభ అంటే పేరే పెట్టడానికి కారణం ఏదంటే తెలంగాణను భరోసా ఇచ్చి ఇప్పటివరకు మోసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కూడా మోసం చేసినటువంటి సందర్భాలే. ఏ కమ్యూనిస్టు పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి బానిసలైనాయి. ఎడపల్లిలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం సంభవించి 3 దుకాణాలు దహనమయ్యాయి. ఈ ఘటనపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న 3 దుకాణాలు ప్రమాదవశాత్తు కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. బోధన్ అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మోటార్ వెల్డింగ్ చేసే దుకాణం, పాత ఇనుప సామాగ్రి దుకాణం, బార్బర్ దుకాణం, బైక్ రిపేర్ చేసే దుకాణాలు ప్రమాదవశాత్తు కాలిపోయాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కానరాలేదు. బోధన్ అగ్నిమాపక శకటానికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దుకాణాల్లో గతంలో వరుస చోరీలు జరిగాయని, ప్రస్తుతం గిట్టని వారు కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని దుకాణాల యజమానులు రహీం, అఖిల్, రవి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పాండేరావు తెలిపారు. రహీం బ్రేక్ ఎడపల్లి పొద్దున దుకాణంలో చూస్తే అగ్గి తగిలింది. ఎవరు పెట్టారు తెలియదు. ఇప్పుడు పని చేయాలంటే పైసలు లేవు. ఏదో సాయం చేస్తే ఇదే ఉండే నాకు ఆధారం. ఇల్లు లేదు, కిరాయం ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు ఊరట. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో తిరస్కరిస్తే సొంతంగా తానే కొంటానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ భరోసా. ఎడపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటన. హర్షం వ్యక్తం చేసిన రైతులు. నగరంలో పర్యటించి అభివృద్ధి పనుల పరిశీలన. 2 కోట్ల విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల. నగరాభివృద్ధితో పాటు మహిళాభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నామని వెల్లడి. కాలినడకన పంట పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. తడిసిన ధాన్యాన్ని కొంటామని, అధైర్య పడవద్దని రైతులకు భరోసా. ఆదిలాబాద్ సభకు వెళ్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అపూర్వ స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. పంట నష్టంపై ప్రభుత్వానికి పట్టింపు లేదని రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతిరెడ్డి ధ్వజం.
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. వైపరీత్యాలను అధిగమించేందుకు ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని రైతులను కోరిన స్పీకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.